దేశ రాజధాని ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటం జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ డిసెంబర్ 8న భారత్ బంద్ జయప్రదంకై కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి రైల్వే స్టేషన్ ఎదుట ఆదివారం నాటి ఉదయం నిరసన కార్యక్రమం సిఐటియు నగర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. రైతాంగాన్ని కాపాడుకుందాం, 8న జరిగే భారత్ బంద్ జయప్రదం చేద్దాం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కంధారపు మురళి, ఐఎఫ్టియు జిల్లా నేత ఆర్ వెంకయ్యలు ప్రసంగిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల్ని అన్యాయం చేసేందుకోసం ఓ పెద్ద ప్రయత్నం చేసింది. దాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ రైతుల పోరాటం జయప్రదం కావాలని కోరుతూ ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు ఐఎఫ్టియు నాయకత్వంలో ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగా ధర్నా కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా రేపుల ఎల్లుండి జరగబోయే బంద్కి మీరందరూ షాపులు మూసేసి రైతులకు సంఘీభావం ప్రకటించాలని చెప్పి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలకాటం ఆడుతోందని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు వంటి పేర్లు పెట్టి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు చేయడం దేశ ద్రోహమని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలు వ్యతిరేకిస్తూ బంద్కు మద్దతు ప్రకటించగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు బీజేపీకి వంతపాఠం, పార్లమెంట్లో అనుకూలంగా ఓటు వేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజలు దేశభక్తి బంద్ను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి బాలసుబ్రహ్మణ్యం, ఆర్ లక్ష్మి, బుజ్జి మున్రాజా, చిన్న విఎస్ మన్యం, రామకృష్ణ, గురుప్రసాద్లు, ఐఎఫ్టియు నేతలు వెంకటరత్నం, మణి, ఏవి రమణలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.